నమస్తే తెలుగువారి మనసాక్షి, సాక్షి టీవీకి స్వాగతం అండ్ వెల్కమ్ టు టుడేస్ ఎడిషన్ ఆఫ్ దిల్సే. శతాధిక చిత్రాల దర్శకులు ఆయన. నిజానికి ఒక విధంగా మొన్నటి తరం, నిన్నటి తరం, కొంతవరకు నేటి తరం కూడా ఆయనదే అని చెప్పాలి. ఇప్పటికీ యాక్టివ్గా డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఆయన డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లో ఎన్నో హిట్లు చూశారు, సూపర్ హిట్లు చూశారు. ఆనాటి ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య నుండి మొన్నటి అరుంధతి దాకా విపరీతమైన సక్సెస్ చూసిన ఆయన ఇంకా కూడా కొనసాగుతున్నారు దర్శకులుగా. అంటే కాలానుగుణంగా సమకాలీన పరిస్థితులను ఏ విధంగా ఆయన స్టడీ చేస్తున్నారో, ఆయన అప్డేట్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దర్శకులు కోడి రామకృష్ణ గురించి మాట్లాడుతున్నాం మనం, ఆయన మనసులోని మాట ఇవాల్టి దిల్సేలో. కోడి రామకృష్ణ గారు, సాక్షి దిల్సేకి స్వాగతం. నమస్కారం అండి. 100 సినిమాలు తీస్తారు ఇప్పటికీ, మీకు స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. మీరు ఆ తరం అంటారా, ఈ తరం అంటారా? నా దగ్గర ఉండే లక్ ఏంటంటే, నేను విన్న తరం కేవి రెడ్డి గారు వాళ్ళ డైరెక్టర్లు, నేను వర్క్ చేసింది దాసనారాయణ గారు, విశ్వనాథ్ గారు. ఆ టైము నేను డైరెక్టర్ అయింది, వాళ్ళు డైరెక్టర్గా ఉండి అయ్యాను. ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్తో కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. పోటీ పడుతున్నారని చెప్పచ్చు. ఎస్, పోటీ కంటే ఎక్కువ ఏంటంటే అబ్జర్వేషన్. మన కథను ఎప్పుడూ అప్ టు డేట్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడూ కూడా మనం ఏ పోటీకైనా తట్టుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కాబట్టి మీ సినిమాలో ఎప్పుడు కథాంశం సమకాలీన పరిస్థితులకి ఏదో ఒక ఉండాలి లింక్ ఉన్న అంశాలని ఎంచుకున్నారు. అందులోకి ముఖ్యంగా ఏంటంటే, ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ క్రియేటర్, ఎదరవాడు గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి ఫస్ట్, వీడు గ్రేట్ బాగా చేశాడని. అలా సొసైటీని చూసి మనం అప్ టు డేట్ అయ్యేంత వరకు మనకేమి డిఫెక్ట్ ఉండదు ఎప్పుడు కూడా, దాన్ని క్యాచ్ చేయాలి ఎప్పుడు కూడా. ఒక ఆయన చెప్పారండి, పెద్ద ఆయన, మనం ఎవరంటే ఎల్వి ప్రసాద్ గారు లాంటి పెద్ద ఆయన చెప్పారు, డైరెక్టర్ బ్రెయిన్ ఎప్పుడు కూడా బ్లాటింగ్ పేపర్లా ఉండాలి, మైక్రోస్కోప్లా ఉండకూడదు అని. బ్లాటింగ్ పేపర్ ఎప్పుడు ఏది కనబడి టక్ 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 అని అద్దుకెళ్ళిపోతుంటుంది, అది కలర్ఫుల్గా ఉంటుంది. మైక్రోస్కోప్ అలా కాదు, ప్రతి చిన్నది పెద్దదిగా చూపిస్తుంది, బట్ పెద్ద విషయాలు అందులో పట్టవు. సో 100 చిత్రాలకు పైగా తీసి కూడా మామూలుగా ఒక్కో పని మనం చేసినప్పుడు 4 సార్లు చేశాక అదే పని బోర్ కొడుతుంటుంది. మీకు సబ్జెక్టులు బాగా కొత్తగా దొరకడం వల్ల బోర్ కొట్టలేదా, లేక మీరు మీ అప్రోచ్ని మార్చుకోవడం వల్ల రిఫ్రెష్ అవుతున్నారా? ఇందులో నాకు అడ్వాంటేజ్ ఒకటి ఉందండి. నాకు ఇప్పుడు కూడా ఫస్ట్ని నేను అనుకునేది ఏంటంటే, లైఫ్లో ఎప్పుడు కూడా మనం తినే తిండి కానీ మనం చేసే పని కానీ ఎప్పుడు స్టేల్ అవ్వకూడదు, బోర్ కొట్టకూడదు. మనకి కొడితే లైఫ్ అక్కడితో ఆగిపోద్ది. నేను చిన్నప్పటి నుంచే కూడా మంచం పెట్టి, దానికి దుప్పటి పెట్టి, నా కుర్రోళ్ళు అందరికీ కుర్రోళ్ళు చిన్న చిన్న పిల్లలు కూర్చోబెట్టి, వాళ్ళ ముఖాలకు బొగ్గు పసుపు రాసి, మేకప్లు చేసి, నేనే చిన్న చిన్న నాటికలన్నీ రాసేసి చేసే కాలం నుంచి నాకు నాటకాలు నాటికలు తెలుసు. అది ఏమైపోయిందంటే, మేము నాటకాలు వేసేటప్పుడు మా టీచర్స్ కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ, మా ఫాదర్ మదర్ కానీ ఎగ్నెస్ట్. అందుకని మేము రాత్రి రిహార్స్ చేసి దొంగచాడుగా గోడ దూకెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళం మేము. అలాగా రిస్ట్రిక్ట్గా ఉండే ఒక ఆర్ట్ ఈరోజు నాకు గుర్తి అయింది. అది సో ఆమె ఎంజాయింగ్ ఇట్ 24 అవర్స్ కాదు. అప్పుడు మేము రిహార్సల్ ఎప్పుడు దాకా చేసేవాడిని 5 ఇంటిదాకా చేసి, అక్కడ వరలక్ష్మి కేపిన్ ఉండేది పాలకొల్లో, అక్కడికి వెళ్ళి వేడివేడి ఇడ్లీలు తిని ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణ కథ మొట్టమొదట చిరంజీవికి నచ్చలేదని అంటుంటారు చిరంజీవి గారికి. అది చిరంజీవి గారు ఎలా ఒప్పించారు? చిరంజీవి గారు గొప్పతనం అండి అది ఎప్పుడు కూడా. నా ఫస్ట్ పిక్చర్ తరంగిణి అసలు ఫస్ట్, సగంలో ఆగిపోయింది, సగంలో కాదు బిగినింగ్లోనే ఆయన ఆపేశారు కొత్త వాళ్ళతో ఏంటని. అప్పుడు చిరంజీవి గారి మీద ఇంటి రాశా వెళ్ళి, నేను చిరంజీవి గారికి మొత్తం కథ అంతా కూడా నైట్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన బెడ్రూమ్లో గిరి రోడ్లో వినిపించా 3 అవర్స్. ఐ ఫీల్ అయ్యి రంగకృష్ణ, అసలు నాకు నా క్యారెక్టర్ నచ్చలేదు, ఇది కాదు సార్, మీరైతేనే బాగుంటారు సార్, ఎవరినో భార్య అనుమానించడం కంటే చిరంజీవి గారిని అనుమానిస్తే జనం రియాక్ట్ అవుతారు సార్ అని. అవును మరి నా క్యారెక్టర్ నచ్చలేదు, కానీ ఒకటి మాత్రం నచ్చింది నాకు, పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది నాకు సినిమాలో. ఏదో ఒక చెల్లిలే నా పక్కన ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు, దాని పక్కన నేను ఉంటున్నాను కాబట్టి ఈ సినిమాలో చేస్తున్నాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఆయన క్యారెక్టర్ నచ్చింది చేశారండి. ఆయన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ దాకా కూడా నా క్యారెక్టర్ నచ్చలేదు కానీ సినిమా నచ్చింది అని అనేవారు. కానీ మీ శతాధిక చిత్రాల్లో చిరంజీవి గారితో మీరు వర్క్ చేసిన సినిమాల సంఖ్య బాగా తక్కువ. తక్కువ ఒక 9 ఫిల్మ్స్ చేశాను. 9 ఫిల్మ్స్ మంచి అన్ని కూడా. ఎస్, అంజీ దాకా కూడా బాగా సినిమాలు. ఫలానా హీరో మీ ఫేవరెట్ అని అడిగితే మీరు చెప్పడం చాలా కష్టం, అన్యాయం. అందరికీ నిజంగా మనం ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేది ఏంటంటే, మన హీరోలు, నేను పరభాష హీరోలతో కొన్ని మాటలు వింటుంటాను కదా, మన హీరోలందరూ గ్రేట్. అప్పటి హీరోలకి ఉన్నంత లాంగ్ స్టాండింగ్ కెరియర్ కానీ, అప్స్ అండ్ డౌన్స్ కానీ, అంత ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇప్పుడు ఈ తరం హీరోలకి రాకపోవడానికి కారణం ఏమిటంటారు? దే ఆర్ నాట్ సెలెక్టింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మన ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రైటర్స్ కానీ హీరోకే కథ రాస్తున్నారు. హీరో మీద ఎలా ఉండాలంటే, ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యే ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు కాబట్టి
అలాగే చేస్తున్నారు. మన కథ మీద డిపెండ్ అయి తీయట్లేదు. తీయట్లేదు. మన కథ ఇప్పుడు కూడా హీరోకి కూడా హెల్ప్ చేయాలి, హీరోని కూడా ఎలివేట్ చేయాలి. అలాగా అప్ టు చిరంజీవి గారి దాకా, బాలకృష్ణ గారి దాకా మన క్యారెక్టర్లన్నీ హెల్ప్ అయ్యాయి. బాలయ్య గారికి కానీ, చిరంజీవి గారికి, నాగార్జునకి, వీళ్ళందరికీ. నిజానికి హీరో రాజశేఖర్ గారికి కూడా మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఇవ్వడం అన్నది మీరే చేశారు. నిజంగా రాజశేఖర్ ఒక నిజంగా మంచి ఆర్టిస్ట్ అండి. అతనికి కూడా క్యారెక్టర్ చెప్పామంటే, మన క్యారెక్టర్ ఎక్కడ చెప్తే అక్కడ చేస్తాడు. ఎమోషన్ కానీ అది కానీ, అంకుశంలో ఒక అతన్ని ఇలా పట్టుకుని జుట్టు లోకెళ్ళి ఇక్కడి నుంచి డోర్ నుంచి తీసుకురామంటే, మీరు చూడండి ఇప్పుడు ఆ సీను లోపలికి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యి అండ్ ఇలా పట్టు ఇలా ఎత్తుకు తీసుకొచ్చేసాడు పైనుంచి. ఎలా తీసుకొచ్చాడు ఇప్పుడు దాకా కూడా నాకు తెలియదు. అలాంటి ఎమోషన్ ఉన్న ఆర్టిస్ట్ రాజశేఖర్. వీళ్ళందరికీ మామూలు క్యారెక్టర్లు మ్యాచ్ అవ్వవు. భానుమతి గారు, వీళ్ళకి కొంచెం ఆటం బాంబు లాంటి క్యారెక్టర్లు వేయాలండి వీళ్ళకి, అప్పుడు కానీ మ్యాచ్ అవ్వదానికి. మా ప్రేమ ఉంది, ప్రేమ దేవిలో చేసింది కదా అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అంతే, ఆ పర్సనాలిటీకి దేవి లాంటి క్యారెక్టరు అలా ఉండాలి ఆ క్యారెక్టర్. అలా అనుష్కకు కూడా మనకు భానుమతి గారు ఒకప్పుడు రీప్లేస్మెంటే లేదు. భానుమతి గారు వచ్చినప్పుడు, అనుష్క వచ్చాక భానుమతి గారు రీప్లేస్మెంట్. సో మీ స్పష్టతంతా దర్శకుడిగా మీ విజువలైజేషన్, ఆ పాత్ర ఎలా ఉంటుంది, ఎలా నడుస్తాడు, ఎలా నవ్వుతాడు. నేను అలాగే కాదు, హీరో ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు అనేదే కాదు. పక్క నుండి కమెడియన్ ఏం మాట్లాడతాడు, వీడికి ఉండే రిలేషన్ ఏంటి, ఈ కమెడియన్ ఎక్కువగా మాట్లాడినప్పుడు హీరో ఎలా రియాక్ట్ అవ్వాలి అని పక్క క్యారెక్టర్ క్యారెక్టరేషన్ కూడా చెప్తాను నేను. అందుకని 50% నేను పెర్ఫార్మెన్స్ కమ్యూనికేట్ చేస్తాను, 50% వాడు బాడీ లాంగ్వేజ్ మిక్స్ చేస్తాను. ఇప్పుడు రామిరెడ్డి ఉన్నాడు, అతను అతను కొంచెం అప్పట్లో ఫస్ట్ కదా కాలేజీ నుంచి వచ్చాడు. అవును. బట్ అతను నడక, అతను ఇలా గోక్కోవడం, మెల్లిగా మాట్లాడడం, దానికే క్యారెక్టర్ నేను మోల్డ్ చేస్తాను. చూస్తే ఇప్పుడు ఒక క్షణం రామిరెడ్డి గారు చూసినట్టు అలాగే ఆ పాత్రకి ఆ బాడీ లాంగ్వేజ్కి ఆ పాత్ర మలిచామనుకోండి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. వాళ్ళు రోజు చేసేది కదా అది, దాన్ని మన డబ్బింగ్లో ఎలా చేస్తాం. అలా కాస్ట్యూమ్కి ఇష్టం గారు పొట్టిగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు, పిచ్చి పిచ్చిగా ఉంటాడు. కాస్ట్యూమ్ వచ్చినప్పుడు ఇలా అంటుంటాడు, అలా కత్తి పట్టుకు అంటుంటాడు పెడదాం. అలాగే మనం ఆ మనిషి బాడీ లాంగ్వేజ్కి, అతని న్యాచురల్ మూమెంట్స్కి మన పాత్రను కానీ మిక్స్ చేయగలిగితే పాత్ర 100% బాగా వస్తుంది. సో నిత్యం మీకు స్ఫూర్తి వచ్చేది చుట్టూ ఉండే క్యారెక్టర్స్? ఇంకేమన్నా లేదండి, ముందు చుట్టూ ఉండే క్యారెక్టర్స్. నాకు మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే స్టేజ్. అందుకని నేను స్టేజ్ మీద ఈ డైలాగ్కి ఇలా రియాక్ట్ అవుతారు, ఈ డైలాగ్కి ఇలా రియాక్ట్ అవుతారు, ఈ సిచ్యువేషన్కి ఇలా అని పడికెట్లు ఉన్నాయి నాకు. ఒక 100 పడికెట్లు ఈ సీన్లో ఇలా అంటే పేలుతుంది అని అవన్నీ పెట్టుకొని నేను డైరెక్ట్గా అప్లై చేస్తుంటాను. ఏ సార్ నేను ఎందుకు ఇలా కూర్చొని ఇలా తన్నాలి, మీ తన్నాను చూడండి థియేటర్లో. భానుమతి గారు నాకు మంగమంగరం అన్నప్పుడు నేను ఆవిడ కొంచెం చిలక్కైన డైలాగులు పెట్టాను. అందులో పెడితే నేను ఆవిడకి స్క్రిప్ట్ వినిపించినప్పుడు, రామకృష్ణ బాగోదు నా మీద ఈ డైలాగులు అంటే, గోపాలరెడ్డి గారు టెన్షన్ పడిపోయారు, ఆ డైలాగ్ అంటే బాగుంటుంది రామకృష్ణ ఆవిడ ఉండండి ఇప్పుడు అన్నం అంటే క్యారెక్టర్ మానేస్తారు ఆవిడ ఎందుకు గొడవ అని. మేము కోవలంలో షూటింగ్ పెట్టాం, అది విలేజ్ అది. అందుకని అరే సూరయ్య నీ మీసానికి నీ మూతి మీద మీసం ఉంటే ఈ మంగమ్మ ముంజేతికి మీసం ఉందరా అని డైలాగ్ పెట్టా ఫస్ట్ నేను. ఆవిడ పెడితే ఈ విలేజ్ అంతా చప్పట్లు కొట్టేశారండి. అబ్బా రాకృష్ణ చూసా ఎలా కొడుతున్నారు, భానుమతి భానుమతే కదా అందండి ఆవిడ. ఈ మీరు ఆ డైలాగ్ చెప్పండి అసలు, ఇంకా ఊగి ఆగుద్దండి థియేటరు 200 డేస్ ఆడద్ది. అవునా అది చెప్పేస్తాను అని చెప్పేసింది ఆవిడ. అలాగే దాసరి గారి ఆలోచనలకి మీ ఆలోచనలకి బాగా భిన్నత్వం ఉందని అంటారా, లేక ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది? బికాస్ మీ సినిమాల్లో డెఫినెట్గా తేడా ఉందని కనిపిస్తుంది. దేర్ ఇస్ సిమిలారిటీ అండ్ యట్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ డిఫరెన్స్. అసలు సినిమా అంటే ఏంటంటే, డైరెక్టర్గా కాకుండా మీరు ప్రేక్షకుడిగా ఒక కథను ఎలా చూడాలనుకుంటున్నారని మీ బ్రెయిన్లో ఫిగర్ ఉంటుంది, అదే డైరెక్షన్. ఈ డైరెక్షన్కి ఎలాంటి మంచితనం ఉండాలి, ఎలాగ మెలకువలు నేర్చుకోవాలి, ఎలాంటి క్యారెక్టరేషన్స్ ఉండాలి, ఆర్టిస్టులను ఎలా డీల్ చేస్తున్నారు డైరెక్టర్ గారు, గురువు గారు ఎలా డీల్ చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎలా డీల్ చేశారు, అలాగే మంచి పాయింట్లు అబ్జర్వేషన్ అనేది గురువు గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం. బట్ మనకంటూ ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఒక ఫిగర్ ఉండాలి. నేను అసలు ఫస్ట్ ఆర్టిస్ట్ కింద ట్రై చేసేవాడిని పాలకొల్లో కాలేజీలో ఉండగా. ఫోటోలు అవి ఆర్ట్ సినిమాలు అవి పంపించడం, నేను పాలకొల్ల డ్రామాల్లో నేను అక్కడే లోకల్ హీరో రామారావు నాగేశ్వర అల్లు రావంగ గారు నాటకాలు కూడా అక్కడ వేసేవాళ్ళు వచ్చాయని ఆడదేని, అందులో నేను హీరో. ఏ బాణి అంటే హీరో అవుదాం అనుకున్నారు, హీరో అవ్వాలి సినిమాలో, ఆర్టిస్ట్ అవ్వాలి అని ఫోటోలు అవి పంపించేవాడిని. బట్ ఒకసారి తాతామన్లో సినిమా రిలీజ్ అయింది గురువు గారిది. గురువుది మా ఇప్పుడు నేను కొండ థియేటర్లోనే అది రిలీజ్ అయింది మారుతీలు. నేను చూశాను, చూస్తే ఊరంతా మాట్లాడుతున్నారండి దాని గురించి. ఏం తీసాడండి తల్లిదండ్రుల గురించి, అసలు తల్లిదండ్రులు అందరూ కొందరు చచ్చిపోయారంట, కొందరు ఏం చేస్తున్నారండి థియేటర్కి వచ్చి అంటే. అమ్మ ఆర్టిస్ట్ అయితే ఒక క్యారెక్టరే చేయొచ్చు, డైరెక్టర్ అయితే అన్ని క్యారెక్టర్లు చెప్పచ్చు, సో డైరెక్టర్కి బాగా స్పాన్ ఉంది అని అప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలని సినిమాకి వెళ్ళి
అప్పుడు ఆలోచన వచ్చి గురుగారి పాలకులు వచ్చారు ఆ ఫంక్షన్కి. వస్తే నేను అక్కడ అడిగాను, సార్ నాకు ఎవరు లేరు, నేను డైరెక్ట్గా చేరాలంటే నువ్వు డిగ్రీ పూర్తి అయ్యకరా నేను చేర్చుకుంటానని చెప్పి, అలాగే డిగ్రీ అయిన తర్వాత ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు, వచ్చి ఆయన డైరెక్టర్ కింద చేరారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చేసిన 8 సినిమాల్లో 6 మీవే అయ్యాయి. అవును, దానికి ఏమన్నా సీక్రెట్ ఉందా చెప్పండి. సీక్రెట్ మాకు అండర్స్టాండింగ్ అంటే నేను ఎలా తీస్తాను అతను తెలుసు, అతనికి ఏం కావాలో నాకు తెలుసు. 99.99 దాకా సింక్ అవుతాయి. ఒకటే సింక్ ఎక్కువ అవుతుంటే కాస్ట్ ఎక్కువైనా సరే ఓకే అంటాడు ఆయన, అక్కడ నేను బ్రేక్ వేస్తుంటా అప్పుడప్పుడు. సో ఓవరాల్గా మీ జానర్స్ కూడా బాణీలు కూడా ఈ ఫలానా బాణీ నేను తీయలేదు అని ఏది వదలపెట్టలేదు. మీరు దేవుడి మీద తీశారు, దెయ్యం మీద తీశారు, యాక్షన్ తీశారు, సమకాలీన పరిస్థితులు ఇంకా సామాజిక పరిస్థితులు తీశారు, పెళ్లి లాంటి సినిమా తీశారు, తలంబ్రాలు తీశారు. అంటే దానికి ఉండేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా ప్రొడ్యూసర్కి ఏది నచ్చుతుందో అదే ముందు సెలెక్ట్ చేస్తాను నేను. అంటే ఈ దేవుడు దెయ్యం ఈ అంశాలు మీకు ఈ ఊళ్ళో చింత చెట్టు చూసి వచ్చిందా ఇన్స్పిరేషన్? లేక చింత చెట్టు చూసి ఇన్స్పిరేషన్ కంటే ద టైమింగ్ అరుంధతి లాంటి ఇప్పుడు సినిమా తీశారు, అరుంధతి సినిమా ఇప్పుడు ఈ టైంలో అంత హిట్ కావడానికి వెనక కారణం ఏంటంటారు? ఏంటంటే దానికి కారణం ఎప్పుడు కూడా మనం ఒక జర్క్ అనేది ఉండాలండి కథలో. ఆ జర్క్ మేక్ బిలీవ్ చేయాలి ఫస్ట్. మీరు ఎంత జర్క్ చేసినా దానికి బిలీవ్ చేయాలి జనం. అలా బిలీవ్ చేయడానికి కావాల్సిన స్ట్రాంగ్ పాయింట్ అని పెడితే అరుంధతి లాంటి కథలు హిట్ అవుతాయి. మా చుట్టుపక్కల ఊర్లో జరిగే జాతరలు కానీ అమ్మవార్లు కానీ, అమ్మవార్లు అంటే ఒక మా తాతగారు వాళ్ళు చెప్తుండేవారు. ఒకసారి ఆయన కూర్చున్నాడు లేదో తెలియదు కానీ ఆయన చెప్పేస్తుండేవాడు ఇప్పుడు కూడా. ఒకసారి ఒక అతను వచ్చాడు ఆ పెద్ద ఆయన, ఏంటి అమ్మవారు ఏంటి కలుతుందా ఇలా పూజలు అంటే ఇలా అన్నాడు, కోపం వచ్చేసింది నాకు. అక్కడ సుట్టగాల్చుకుంటున్నాడు, అగ్గి దొరకలేదు ఆడికి. అమ్మవారు నిప్పు తీసిరా అంటే పిడకట్టుకు వచ్చిందండి అడిగి ఇచ్చింది అని చెప్పేవాడు ఆయన. ఈ నిజంగా చేశాడో చెప్పాడో తెలియదు కానీ చూడడానికి ఒక థ్రిల్గా ఉంది. ఒక నమ్మనోడికి అమ్మవారు గవ్వ నడుచుకొచ్చి నిప్పించింది అనుకోండి ఇలా. అలాగే ఫ్యాంటసీ దానికి పేర్లుగా నేను సీన్ దేవుళ్ళలో పెట్టాను. దేవుళ్ళో కుర్రోడిని పూజారి గారు అమ్మవారికి పులిహార పెట్టరా నేను వస్తాను అని వెళ్తాడు ఇంత కుర్రోడికి. వాడు తెమ్మా త్వరగా నేను స్కూల్కి వెళ్ళాలి, నేను రావేంటి త్వరగా వెళ్ళాలి నేను స్కూల్కి, ఇది ఎక్కడ గొడవ అని గొడవ చేస్తుంటాడు. అమ్మవారు వచ్చి పెట్టరా అని అంటుంది. వాడు పులిహార పెడతాడు, పెడితే తినేసి వెళ్ళిపోతే ఎడొస్తాడు. పులిహార ఎదురని అడుగుతాడు, అమ్మవారు తినేసిందండి అదవా, అమ్మవారు తినేసింది అంటవా, బొమ్మ ఎక్కడరా తింటుంది పులిహార, పిచ్చి పిచ్చి గారు కొట్టాను తిడితే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు మా నాన్న, నువ్వు నిజంగా చెప్తావు లేదా తిన్నానని, లేదా నేను జంజీ తెంపేస్తాను నేను అంటాడు ఎంత కుర్రోడు. మరి పులిహార పెట్టావు కానీ చెయ్యి కడగలేదు అంటే చెయ్యిలా వస్తాండి అనగానే అనగానే అడుగుతూ అమ్మా అమ్మా అని పెద్ద కేకేస్తాడు. జనం కూడా థియేటర్లో లేచిపోయారండి అందరూ. ఇవన్నీ చూడండి ఆ సీన్కి సంబంధించిన ఇన్స్పిరేషన్. ఇలాగ భక్తుడే తన దేవుడు కాపాడకూడదని చెప్పేశాడు సినిమాలో, అటు పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పెట్టాలి మనం. అలా అది ఖచ్చితంగా ఛాలెంజ్, అది ఛాలెంజ్. నువ్వే రావద్దు అతరబా నాకు అక్కర్లేదు అని ఈడే ఎవాడైపోయాడు అనుకోండి, అప్పుడు జనం ఏది ఎలాగవుద్ది ఏమవుద్ది, ఆవిడ రాకూడదు పాపం వీడి పరిస్థితి ఎలా ఉంది అన్ని సినిమాలు ఉంటుంది చూడండి. అవును, మనకి అమ్మవారిలో బొట్టు పెడితే కదా నువ్వు రావట్లేదు అని అంటుంది. అంతే ఆ చివరిదాకా బొట్టు పెట్టామా బొట్టు పెట్టాము పిచ్చోడు అడుస్తున్నా పెట్టదు ఈవిడి. మీరు ఒక్కొక్క సినిమాని బాగా చాలాసేపు చాలా కొన్ని నెలలు లాగుతారు షూటింగ్, కొన్ని కొన్ని గబగబా ముగించేస్తారంట, ఎందువల్ల అలా జరుగుతుంది? ఎందుకంటే నా సినిమాలు కూడా కొన్ని టైం పడతాయండి టైం. ఇప్పుడు శ్యామ్ గారి సినిమాలు మా అంజి కానీ అరుంధతి కానీ టైం. కానీ నేను అది తీసినప్పుడు మధ్యలో క్రాష్కి ఒక కెమెరామెన్ వచ్చాడు అరుంధతి తీసినప్పుడు క్రాష్కి. అతను వచ్చినంతసేపు కూర్చొని ఏంటండి చాలా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇది, వాళ్ళు ఇంకొక కెమెరామెన్ కదా ఎదులండి మేము తీస్తున్నాం దీనికి అవసరం కదా అంటే ఆ రోజు సీన్ తీశాను నేను. అది ఏంటంటే హీరోయిన్ వచ్చి విలన్ని తిట్టి వెళ్ళిపోతుంది, నేను సాక్రిఫైస్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను అది డైలాగ్. 150 షాట్లు తీయాల్సి వచ్చింది. అది తీశాడు ఆయన, తీసి చూసి గ్రేట్ సార్ అది ఈ సినిమా ఇందుకే ఎంత అవుతుంది అవసరం ఇది యాక్సెప్ట్. రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు ఓహో ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం ఇది అని అంజీకి కూడా అందరూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు. నేను తలంబరాలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బ్యానర్ మీదే 17 రోజుల్లో తీసా. 17 రోజులు యా 16 రోజులే, ఒకరోజు ఫిల్మ్ రివర్సల్ అన్నాయి ఇంకో రోజు తీయాల్సి వచ్చింది. 17 రోజులు తీసా. అలాగే దొంగోడు వచ్చాడు అని పెళ్ళి కృష్ణగారి సినిమా ఉంది, 22 రోజులు తీసాం మేము. సో ఎలా తీయగలిగారు సార్? అంటే స్క్రిప్ట్ రెడీ, ఆర్టిస్టులు రెడీ, కన్వెక్షన్ రెడీ, అక్కడే ఒకే చోట కదా పద్మాలయంలో ఉండేవాళ్ళం మేము. 5 రూపాయలు రూమ్ అందులో అప్పుడు. అక్కడే ఉన్న పొద్దున్న లేగడం 6 షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. అది ఒక 4 గోళ్ల మధ్య అయిపోయాయి కథ కదా. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ తప్పితే ఇంకోటి ఏమీ లేదు అందులో. రాజకీయ పరిస్థితులు ఇప్పుడు మారుతున్న ఈ రోజుల్లో
రౌడీజం లాంటి అంశాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. వీటిపై సినిమా తీయాలని ఏమన్నా మీకు ఆలోచన ఉందా? నేను ఎప్పుడు కూడా ఈ రాజకీయ అబ్జర్వేషన్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. దాని మీద నేను ఫస్ట్ అంకుశం తీసా. దీని మీద రౌడీజం ఏంటి, రౌడీ అంటే ఎక్కడ ఉంటాడు, రౌడీ ఎలా ఉంటాడు, రౌడీని ఎదిరించి పోలీసుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పాజిటివ్ క్యారెక్టర్సే ఆయన ఎంకరేజ్ చేయరు. ఆడు చచ్చిపోతే కానీ ఎవరు మనవాళ్ళు ఎప్పుడు కూడా మనం చచ్చిపోయాక మన సీతాభస్మాన్ని హిమాలయ పర్వతాల మీదకే అలవాటు పడ్డం కానీ బతికుండగా ఆయన ఎంకరేజ్ చేయాలనేది మన జనరేషన్లో చాలా తక్కువ. అవును. అలాగా చేసి నెక్స్ట్ భారత్ బంద్, బంధుల మీద సినిమా తీయాలి. ఈ బంధులు మేము అంత కొరకు అందరం కలిసి ఒక స్టడీ చేసి ఒక స్టడీ ఎలా వెళ్ళామంటే మద్రాసు నుంచి బయలుదేరి కన్యాకుమారి దాకా వెళ్ళామండి. సరదాకి స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళి మేము కేరళ వెళ్ళాం, అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాం. స్క్రిప్ట్ అయిపోయింది అక్కడికి. అయిన తర్వాత అర్చనది ఏం చేయాలి మలయాళంలో అడిగాడు. అడిగితే మేము అంతా కలిసి భారత్ బంద్ సార్ అన్నాం. మొత్తం అక్కడ ఉండి మలయాళీ అందరూ నవ్వారండి. మన టైటిల్ చాలా టాప్ అండి, అదిరిపోద్ది అని చెప్పి మేము ఎప్పుడు అది తీసేటప్పుడు తీయడానికి వన్ మంత్ ముందు విలేజెస్ అయింది సరదాగా షూటింగ్ అది వెళ్ళినప్పుడు గేదెలు కాసుకుని కూరలు అడిగేవారండి. అంటే భారత బంద్ ఎప్పుడండి అని అంటే టైటిల్ అంత ఇంపాక్ట్ పవర్ఫుల్ చేసింది. అందుకని అందులో ఉండే పాలిటిక్స్ అంతా కూడా జరుగుతున్న పాలిటిక్స్ ఎక్కడ డీప్ అని ఒక గోండా అంటే ఎక్కడి నుంచి వస్తాడు, గోండా అని కూడా ఆకాశం నుంచి రాడు మనుషుల నుంచి వస్తాడని చెప్పి ఆ సినిమా సెన్సార్ అవుతుందో లేదో అనేది పెద్ద టెన్షన్ అండి. అందుకని నేను అప్పుడు అమెరికా వెళ్ళానండి. ఇది సెన్సార్ అయ్యేదాకా అన్నం తిన్నాను మొక్కున్నాను నేను మొక్కుని నేను సింగపూర్ వచ్చా. వచ్చేటికి మా అప్పారావు వాళ్ళందరూ వచ్చి ఫోన్ చేశారు నాకు సింగపూర్, మన సెన్సార్ అయింది సింగిల్ కట్తో ఇచ్చారని, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు నన్ను, నేను వస్తున్నాను కదా అని అని చెప్తే నేను మద్రాసు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు వాళ్ళందరూ కంగ్రాచులేషన్ అండి మన సింగిల్ కట్ లేకుండా ఇచ్చారు. అప్పుడు నేను భోంచేసి వెళ్ళి భోంచేసి 4 o'clock భోంచేస్తే 6 o'clock చిన్న ప్రాబ్లం వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెన్సార్కి టెలిగ్రామ్ కొట్టారు ఆ సినిమాకి ఎవరు మీరు ఇవ్వడానికి, అది అసలు సెన్సారే అవ్వదని అందరూ అనుకుంటే మీరేంటి అంటుండగా ఒక పెద్ద ఆయన మాకు బాగా హెల్ప్ చేస్తే ఆయన కొమ్ము మూలిపోయే పరిస్థితి వచ్చి మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అందరూ చేశారు సార్, మేము కుర్రోళ్ళు అందరం ఇన్స్పిరేషన్గా తీసాం అని అన్న వెంటనే అప్పుడు ఆయన కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి సినిమా చూశారు నైట్. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా లేచండి ఓ మాట చెప్పారు, ఈ సినిమా వెంటనే స్క్రీన్ చేయాలి సార్, స్క్రీన్ చేయండి అని ఇస్తే ఆయన సంతకం పెట్టారు. మేము ఆ రోజు భారత్ బంద్లో చెప్పాం ఈ పార్లమెంట్లో అసెంబ్లీలో టెలికాస్ట్ చేయండి, క్రికెట్ మ్యాచ్లు అయ్యొద్దంటే తర్వాత అది జరిగిన 5 సంవత్సరాలు చేశారు. అలాగే చేయాలి, ఇన్స్పైర్ చేయాలి అందరినీ కూడా అని నేను ఒక పొలిటిక్స్ సబ్జెక్ట్ రాశానండి. ఇప్పుడు అదేంటంటే పాలిటిక్స్కి ఎక్కడ తప్పు, పొలిటీషియనా పోలీసా ఎవరంటే జనం తప్పు, జనం ఎక్కడ మిస్టేక్ ఉంది, మనకి ఎవరైనా ఒక లీడర్ వచ్చి లేపితేనే మనం లెగిస్తాం, అటు చచ్చిపోతే మళ్ళీ మనం మామూలుగా కూర్చుంటాం అనేది ఒక 25 సంవత్సరాల యంగ్ బాయ్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి అచీవ్మెంట్ చేశాడు అనేది కథ వర్క్ చేశాను. ప్రాజెక్ట్ త్వరలో రాబోతుంది, దానికి నేను అంతా ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అది పెయింటింగ్స్ వేస్తా అని చెప్పారు, కాలేజ్లో ఎవరైనా అమ్మాయి పెయింటింగ్ వేస్తారా చూసి? నేను అమ్మాయిలు పెయింటింగ్లు, నేను అమ్మాయిలందరూ కూడా నాకు గర్ల్ ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఫ్రెండ్స్, అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అంటే చాలా ఫ్రెండింగ్ ఉంటారు. మా నాటకాల్లో కూడా యాసలు వేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో చెప్పేసి. నేను తిరుపతిలో ఉండగా ఒక అమ్మాయి వచ్చింది చిన్నపిల్లని ఎత్తుకొని అని చూస్తే నేను కనిపెట్టగలిగా, ఏమో సుభద్రే నిజమే అవునా కాదా, సుభద్ర అని అడిగా ఎందుకని మీద కనిపెట్టావా లేవా అని ఇలా చూస్తే వెనకాల 7 పిల్లలు హస్బెండ్ వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు అందరూ ఏంటి ఎంతమందిని బయటకు కూర్చోబెట్టేంటి అన్న. అవును గుర్తుపట్టబోతుంది నేను ఇన్సల్ట్ అయిపోతాను కదా, నేను నువ్వు తెలుసు అని చెప్పాను నేను వీళ్ళందరికీను, నువ్వెవరో అన్నావు అనుకో నాకు అందుకని ముందు టెస్ట్ చేసి వచ్చాను. అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీస్తో అందరూ కనపడితే వాళ్ళ హస్బెండ్స్ మీట్ అవుతుంటాం. మా స్కూలే ఒక చక్కటి, అప్పుడు ఈ లవ్వులు ఇవన్నీ ఉండే కదండి సరదాగా, తప్పంటారా లవ్ సార్ భలే కాదు అది ఇండైరెక్ట్ అంటే స్టోరీ కింద ఉండేవి తప్పితే అక్కడ పెద్ద పెద్ద స్టోరీలు జరిగాయండి. లవ్ అమ్మాయి మన లవ్ చేయడం, అలా ఆ బ్రదర్కి మా విలన్ ఒకటి వెళ్ళి చెప్పడం, ఆ బ్రదర్ మా రోడ్డు మీద కనబడి ఏంట్రా ఇలా చేస్తున్నావు ఏంటని చెప్పడం ఇలాంటివి జరుగుతుండేయండి అక్కడ కూడా. బట్ ఇవన్నీ అంత డీప్గా ఉండేవి కాదు. ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో 2 times బెస్ట్ పెయింటర్ కింద నేను పోటీలో గెలిచాను నేను. అలాగే నాకేంటంటే అప్పుడు కమర్షియల్ పెయింట్ అజంత ఆర్ట్స్ అని ఉండేది, నైట్స్ సైన్ బోర్డులు రాసేవాళ్ళు, డబ్బులు వచ్చాయి మాకు. పాలకొల్లు అంతా నాకే ఆర్డర్స్ ఇచ్చేవారు. మన పాలకొల్లు వెళ్తేనే మనకు తెలుస్తుంది మనం ఎంత ఎదిగో, మన పెద్దోళ్ళు వచ్చి బాగా చేసేవారా అమ్మ బాబు నేను అనుకోలేదురా నీతో మాట్లాడవచ్చా ఆ లెవెల్లో అన్నప్పుడే మనం ఎదిగా తృప్తిగా ఉంటుంది.
మీ సినిమాలో మీరు సీక్వెల్ తీయాలనుకుంటే వీటిలో దేని తీస్తారు? భారత్ బంద్, అంకుశం, అంజీ, అరుంధతి? నేను ఏది సీక్వెన్స్ తీనండి ఇప్పుడు, అది నా డెసిషన్. ఎందుకంటే సీక్వెన్స్ అంటే మనం సినిమాని అప్ టు మార్క్ 1000 దాకా వచ్చేసి ఉంటాం. అవును, సీక్వెన్స్ స్టార్ట్ చేయాలంటే 1001 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్రియేషన్ మనమే పాడు చేయడం ఇష్టం లేక సీక్వెన్స్ అనేది నేను తీరని ఎప్పుడూ అనౌన్స్ చేశాను. మీకు నచ్చిన ఈ తరం డైరెక్టర్స్లో రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్? రాజమౌళి. మీకు ఇష్టమైన నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, బాలకృష్ణ? చిరు. మీ దృష్టిలో వీరిలో గుడ్ ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు? శేఖర్ కమ్ముల, రామ్ గోపాల్ వర్మ, గురుగారు, దాసర్ గారు, కోడి రామకృష్ణ గారు, వీరిలో మీరు ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు? రామ్ గోపాల్ వర్మ. ఏ కోణం నుంచి అంటారు? ఏ కోణం నుంచి అంటే హౌ టు ప్రమోట్ అనేది కూడా ఆయన తెలుసు కొత్తగా. ఏ సినిమాలు చూస్తారు ఆయన మీరు బాగా? ఆయన సినిమాలు ఫస్ట్ నుంచి కూడా రాము అన్నీ చూస్తుంటాను నేను. రాము నాకు మంచి ఫ్రెండ్, నాకు రాముకి కూడా చెప్పాను నేను, రాము నువ్వు నీ శివ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను శత్రు తీశాను, అంటే అదే లైటింగ్ అలా ఉండాలి తీయాలని నేను ఒకసారి సెట్కి ఇన్వైట్గా చెప్పాను. హీరో అర్జున్ ఇప్పుడు అందరికీ అఫ్కోర్స్ ఫ్యాబులస్ యాక్టర్గా అందరికీ పరిచయం, కానీ ఆయన్ని పరిచయం చేసింది మీరే. ఆ సాహసం ఎలా చేశారు సార్? అప్పట్లో హీరో అర్జున్ ఈయన హీరోనా అన్న కామెంట్ కూడా వచ్చింది మీకు, ఏం చూసారు? సెంటిమెంటల్ బైండింగ్ నుంచి ఉందండి మాకు. భార్గవ ఆర్ట్స్కి ఎప్పుడు సినిమా తీసిన బాలకృష్ణ హీరో, మంగమ్మ గారు మనడు కానీ, బుద్ధుల కృష్ణ కానీ. అప్పుడు బాలయ్య చాలా బిజీ అయిపోవడం వల్ల మాకు డేట్లు సప్లై చేయలేకపోయాడు ఆ టైంకి. అయితే మాపల్లో గోపాల్ అనేవాడు బాలయ్య చేయాలి, గంగాధర్ గారిని పెయింటర్ ఉండేవారు ఆయన. ఆయన దగ్గర కన్నడలో అర్జున్ తీసిన స్టిల్స్ ఉన్నాయి, చూస్తే అర్జున్ ఉన్నాను బ్రూస్ లీలాగా అది ఇది భలే ఉంటాడు సార్, ఇతను కరెక్ట్గా ఉంటాడు మన క్యారెక్టర్కి, పల్లెటూరు అది ఇది ఎమోషను అని ఆ స్టిల్ని సెలెక్ట్ చేశాం. చేసిన తర్వాత అర్జున్ బాగా ఇన్స్పైర్ అయ్యి చేశాడు అది. చూడండి అన్ని పెద్ద హిట్లు మీరు చూసుకోండి, అది తెల్ల పెళ్ళమా, కోడలు దిద్దిన కాపురమా, నిన్నే పెళ్ళాడతా, అన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాలే. ఫ్యామిలీని రక్షించేవాడే అసలైన మాస్ హీరో. వెరీ ఇన్స్పైరింగ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్, నిజంగా సంతోషంగా. ఎందుకంటే నాకు మీ సాక్షి ఛానల్ ఎక్కువ మంది ఎందుకు ఇన్స్పైర్ అవుతారంటే రియలిస్టిక్గా ఉంటుంది ఇక్కడ.